పెట్రోల్ బంకుల అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. వాహనదారులను దోచుకుంటూ పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి జిట్లరైట్ చిప్ల ద్వారా 1000 ml పెట్రోల్లో 970 ml మాత్రమే వస్తోందని, వాహనాల్లో పెట్రోల్ పోసేటప్పుడు డిస్ప్లే వెనక ఒక చిప్ను అమర్చుతారని ఆయన వెల్లడించారు. మొత్తం తెలంగాణలో 11, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేస్తున్నట్లుగా సజ్జనార్ తెలిపారు. వీళ్ళు ఈ యొక్క మోసం చేయడం జరిగింది. దాదాపు క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీళ్ళు మోసం చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి. సో ముఖ్యంగా మనం ఈ యొక్క మాస్టర్ మైండ్, ఈ యొక్క మూల ఒక మెయిన్ మాస్టర్ మైండ్ షేక్ సుబాని అలియాస్ బాషా అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఏలూరు. ఈ ఎవరెవరు ఆయన గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏలూరు వాళ్ళే. వాళ్ళతో ఒకరు ఆయన రిలేటివ్ అయితే ఇద్దరు బయట వాళ్ళు, మొత్తం నలుగురు కలిసి ఈ యొక్క చిప్స్ ని వేరియస్ ఫ్యూల్ స్టేషన్స్ లో వాళ్ళు ఇన్స్టాల్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ యొక్క ఈయన దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క పెట్రోల్ పంప్ మెకానిజం లో బాగా ఎక్స్పర్టైజ్. ఆమె రకరకాల వేరియస్ పెట్రోల్ పంప్స్ లో పనిచేస్తూ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లో చాలా ఫ్యూల్ స్టేషన్స్ లో ఆమె పనిచేయడం జరిగింది. ఈ యొక్క సిస్టమ్ లో ఆ ఒక పెట్రోల్ పంప్ వేసే ఒక సిస్టమ్ లో బాగా ఎక్స్పర్టైజ్ పొందగలిగారు. సో తర్వాత స్లోగా అనే ఎదుగుతూ ఈ మొత్తం ఈ మెకానిజం అర్థమైన తర్వాత ఈ యొక్క మ్యానిపులేటెడ్ చిప్స్ ద్వారా ఎట్లా మోసం చేయాలని చెప్పి కూడా నేర్చుకొని ఈ యొక్క ఆ సిస్టమ్ లో ఆ డిస్పెన్సింగ్ ఎట్లా బాక్స్ ఉంటుంది కదా ఆ దాంట్ నుంచి ఎట్లా మ్యానిపులేట్ చేసి ప్రజలు మోసం చేయాలని చెప్పి బాగా నేర్చుకోవడం జరిగింది. సో దానివల్ల ఆయన బాంబేకు చెందిన ఒక జో జోసెఫ్, అదేవిధంగా సిబు థామస్ అని చెప్పి ఇద్దరితో కలిసి వాళ్ళ దగ్గర చిప్స్ తయారు చేయించి వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించి ఈ యొక్క ఈ పెట్రోల్ పంప్స్ లో ముఖ్యంగా ఈ ఫ్యూల్ స్టేషన్స్ లో ఇన్స్టాల్ చేయించి మోసం చేసేవాళ్ళు. ముఖ్యంగా ఒక్కొక్క చిప్ కి అనే 80,000 to 1,20,000 తీసుకునేవాళ్ళు. సో ఒకసారి వేసిన తర్వాత కంటిన్యూస్ గా ఎవరు అక్కడ ఉన్న ఓనర్స్ కి ఇన్కమ్ వచ్చేది. ఎందుకంటే 1,000 ml కి దాదాపు 30 ml తక్కువ అంటే చాలా రోజు లక్షల్లో వాళ్ళు మోసం చేసేవాళ్ళు. సో దీనే రెండు రకాల మోసం చేసేవాళ్ళు. ఒకటి ఈ డిస్ప్లే బోర్డు లో కూడా అనే ఒక చిప్ ఇన్స్టాల్ చేసేవాడు. ఈ ఒక ఇది అడిషనల్ చిప్, ఇది డిస్ప్లేకు అడిషనల్ చిప్. దీని ద్వారా మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా చిప్స్ పెట్టేవాడు లోపల. సో బయట కనిపించినప్పుడు మీకు ఏమో 1 లీటర్ అంతే కనిపిస్తుంది, ఇది మీకు 1000 ml కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ వచ్చేది దీని వల్ల వచ్చిన తర్వాత ఓన్లీ 970 ml మాత్రమే మీకు ఫ్యూయల్ వస్తుంది. ఇట్లా మళ్ళీ అదే విధంగా అందరు కూడా తెలుసు మనకు రెగ్యులర్ గా ఈ ఆయిల్ కార్పొరేషన్స్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి సీల్ వేస్తారు. అక్కడ వేసిన తర్వాత మీరు చూసుంటారు పెట్రోల్ పంప్ లో మీరు చూసుంటే ఈ సీల్ వేస్తారు వాళ్ళు. ఇట్లా చేసి ముడి చేసి ఇక్కడ సీల్ వేస్తారు వాళ్ళు. ఈయన ఏం చేస్తారు, సీల్ కట్ చేసి మళ్ళీ చిప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వైర్ ఇదే కేబుల్ కూడా వాళ్ళు కూడా వాడతారు. ఆ కేబుల్ ద్వారా చూస్తే వాళ్ళు మళ్ళీ చెకింగ్ చేయడానికి వస్తే సేమ్ వాళ్ళ చిప్ వాళ్ళ సీలే కనిపిస్తుంది కానీ వేరే సీల్ కనిపించదు వాళ్ళకు.